వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రానున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబవుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. నర్సనపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రానున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబు చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త పొట్నూరు చిన్నవీరభద్రస్వామి తెలిపారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం రావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, మరో 2-3 రోజుల్లో ఆలయానికి సంబంధించి రంగులతో కన్నుల పండుగగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించి దాతలు ముందుకు రావడంతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ శిఖరానికి, గోపురానికి మరియు ప్రాంగణమంతా రంగులు వేయించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో ఖరీదైన రంగులను వినియోగించడం జరుగుతుందని, గోపురానికి బంగారు ఛాయతో ఉన్న రంగులు వాడుతున్నామని అన్నారు. అంతేకాకుండా స్వామివారి దశావతారాల్లో ఉన్న విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. ఎన్నాళ్లుగానో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేటికి అది సాకారమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర దేశ రాజకీయాల్లోనే ఒక చారిత్రక సంఘటన అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను మొదలుపెట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వేడుకలను నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా వైఎస్సార్ కూడలి వరకు చేరుకుని దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటితో సరిగ్గా 4 ఏళ్లు పూర్తయ్యాయని, అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనమని, చారిత్రాత్మకమని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు వందలు వేలు లక్షలు కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసిందని, 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర యాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గమంటూ లేదు అని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని తొలి రోజే ప్రకటించి అందులో పేర్కొన్న నవరత్నాలు అమలుకు కట్టుబడి ఉన్నారు అని, భారీ ఎత్తున సంక్షేమాభివృద్ది పథకాల అమలుకు శ్రీకారం చుట్టారని, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50% అవకాశం కల్పిస్తూ చట్టం వేశారని అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం కోసం బిల్లు రూపొందించి కేంద్రానికి పంపారని చెప్పారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్టం నలుమూలల అభివృద్ది జరగాలని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని, అన్ని కులాల వారు రాజకీయంగా సమానంగా ఎదగాలనేదే సీఎం జగన్ లక్ష్యం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోవిడ్ కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరో ఎత్తని, సచివాలయ వ్యవస్థతో గాంధీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుల ముందు నిలిపారని తెలిపారు. అందుకే జనం జగన్ అన్నను గుండెల్లో పెట్టుకున్నారని, ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కనీ విని ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని అన్నారు. ప్రజలకు మేలు జరిగే ప్రతి విషయంలోనూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి మన వైఎస్ఆర్ పార్టీ 4 మండలాల నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఇక్కడ హాజరై ఆయనకి ఒకసారి మద్దతు తెలిపేదానికి మరి సంఘీభావంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలు వేసి పాదయాత్ర చేసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రాష్టంలో మన ప్రీతం ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత పాదయాత్ర తెలుసుకున్న ప్రతి సమస్య పరిష్కార దిశగా పాలన సాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం వ్యవసాయం, విద్య, వైద్యం మరి ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. ఈవేళ ప్రజా సమస్యల పరిష్కార దిశగా పాలన ప్రజలందరికీ చేరువగా చేయడం జరుగుతోంది. అలాగే వికేంద్రీకరణ ద్వారా 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేసేదానికి మరి మన విశాఖపట్నంలో రాజధాని పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అమరావతి ప్రజలకు కూడా సమాన గౌరవం ఇస్తూ 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేసే ఆలోచన. అలాగే ఈ రాష్టంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న లక్ష్యంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేటట్టుగా, అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే వారికి వేరే విధంగా తీసివేసే విధంగా ఈవేళ కార్యాచరణ జరుగుతోంది. కొన్ని ఎవరెవరైతే కొన్ని రికార్డులో చిన్న తప్పులు ఉన్నాయో అవన్నీ సవరించి మరి అక్కడ అమరావతి ఇవన్నీ కూడా వస్తున్నాయి, దాన్ని కూడా సరిచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో మరి అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే గతంలో పెద్ద ఎత్తున అటువంటి తప్పులు చేశారు కనుక మరి అటువంటి అనర్హులు ఎవరుంటే కూడా ఇప్పుడు కూడా తీసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అన్నది ఒక ఆలోచన పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ప్రీతమ నాయకులతో ఆలోచన విధానం, అలాగే మనకు ప్రయారిటీస్ అన్నవి వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, మరి అలాగే ఎన్నికల ముందు ఇచ్చినట్టు నవరత్నాల కార్యక్రమాలు మరి సుమారు 96% పైన ఇప్పటికే మనం ఆచరణ చేశాం. మరి ఇతర అనేక అవసరాలు ఉన్నాయి, అవి కూడా ఇంకా 2.5 సంవత్సరాలు మనకు కాలం ఉంది కనుక ఆ కాలంలో ప్రతి ఒక్కటి కూడా పెద్ద అవసరాలు దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. ఆనాడే మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన మేనిఫెస్టో ఆధారంగా మన ఎన్నికలకు వెళ్ళబోతున్నాం వచ్చే ఎన్నికలకు అని చెప్పి. నాటిన మొక్కలను పరిరక్షించాలని గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ శాంతిప్రియ పేర్కొన్నారు. బాణసంచా పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడికి వివిధ స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహకారం. టెక్కలి కచేరీ వీధిలో బుధవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ టెక్కలి గొల్లవీధికి చెందిన వాకడ హరి అనే బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గాయపడ్డ బాలుడు నిరుపేద కుటుంబం కాబట్టి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో మేమున్నామని ముందుకు వచ్చిన వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారంగా దాతల సహకారంతో 82,000 రూపాయల నగదు బాలుని కుటుంబ సభ్యులకు అందజేశారు. సమరసత సేవా ఫౌండేషన్ టెక్కడి వారు 25,000 రూపాయలు, హ్యూమనిటీ హెల్పింగ్ హ్యాండ్స్ చిన్ననారాయణపురం వారు 13,000 రూపాయలు, రావివలస జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు నంబాల వాణిశ్రీ మేడం తమ అక్షర ఫౌండేషన్ తరఫున 25,000 రూపాయలు, చెట్టి మీట్స్ వారు 12,000 రూపాయలు, సంతబొమ్మాళి మండలం మరువాడ గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు 7,000 రూపాయలు, మొత్తం 82,000 రూపాయల నగదు విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో సమరసత సేవా ఫౌండేషన్ టెక్కలి డివిజన్ సహాయ కన్వీనర్
కోరాడ రామప్రసాద్ గారి చేతుల మీదుగా బాలుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం బాలుని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా కోరాడ రామప్రసాద్ మాట్లాడుతూ బాలుడు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. దాతల ఆర్థిక సహాయంతో పాటు దాతల ఆశీర్వాదాలు కూడా బాలునికి ఉన్నాయని అన్నారు. హ్యూమనిటీ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఇప్పిలి హరి మాట్లాడుతూ ప్రమాద దుర్ఘటనలో రక్తపు మడుగులో ఉన్న బాలుని ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ప్రతి ఒక్కరూ చెలించిపోయారని అన్నారు. పండగ పూట సరదాగా తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన బాలుడు ఇలా ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా బాలుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో మాకు సహాయం అందించిన స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందజేసిన దాతలు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ దాసరి శ్రీనుబాబు, స్టేట్ బ్యాంక్ ఉద్యోగి హరికృష్ణ, ఇప్పిలి జగదీష్, దట్టి కిరణ్ కుమార్, కొనారి ప్రభాకర్, చాణిక్య తదితరులు పాల్గొన్నారు. మొన్న దీపావళి పండుగ ముందు రోజు టెక్కల కచేరీ వీధిలో బాణసంచ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో టెక్కల గొల్ల వీధికి చెందిన వాకాడ్ హరి అనే 11 ఏళ్ల అబ్బాయి గాయపడ్డాడు. తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆ అబ్బాయి తల వైద్యం కోసం, ట్రీట్మెంట్ కోసం అమౌంట్ సహాయంగా సేవా కార్యక్రమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమౌంట్ కలెక్షన్ చేసి ఎవరికైనా సహాయం వాళ్ళ అధిక సహాయం అందించి అబ్బాయిని త్వరగా కోరుకోవాలని కోరికతో చాలామంది దాతలు తరలించి ముందుకు వచ్చి సహాయం అందించారు. ఈ సందర్భంగా సమర్పత సేవా ఫౌండేషన్ ద్వారా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నారాయణపురం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా 25,000 రూపాయలు, హ్యూమానిటీ హెల్పింగ్ హ్యాండ్స్ విలేజ్ వారు 25,000 రూపాయలు, అదేవిధంగా అక్షర ఫౌండేషన్ వారు 25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ మరువాడ వారు 7,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా చెడ్డి మిట్స్ 7,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం ఈరోజు విశాఖపట్నం కేజీహెచ్లో హరి వాళ్ళ మదర్కి, అమ్మగారికి 82,000 రూపాయలు నగదు అందించడం జరిగింది. ఈ సందర్భంగా హరి ఫ్యామిలీ దాతలందరికీ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమరసత సేవ ఫౌండేషన్ సూచన సంస్థల ద్వారా కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరి త్వరగా కోలుకొని మామూలుగా అందరి పిల్లలకు ఆడుకోవాలని, ఆరోగ్యంగా ఇంటికి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సబ్ జైల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా సబ్ జైల్ శాఖాధికారి కృష్ణారావు తెలిపారు. జిల్లాలోని సబ్ జైల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా సబ్ జైల్ శాఖాధికారి బి కృష్ణారావు తెలిపారు. శనివారం నర్సన్పేటలోని సబ్ జైల్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాతపట్నం, పాలకొండ, నర్సన్పేట సబ్ జైలు మాత్రమే కొనసాగుతున్నాయని, మరో 3 సబ్ జైళ్లు సరైన వస్తువులు లేక మూసివేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ క్రమంలో తప్పనిసరిగా కారాగారంలో ఉన్న ఖైదీలకు అన్ని విధాల భోజన సదుపాయంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కోవిడ్ కొనసాగిన సమయంలో జిల్లాలోని అంపోలు వద్ద జిల్లా జైల్లో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా వార్డులను కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం కూడా ఎవరైనా ఖైదీల్లో కోవిడ్ వ్యాధితో వచ్చినట్లయితే వారి కొరకు జిల్లా జైల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో కన్నా నేడు ఖైదీల సంఖ్య భారీగా తగ్గిందని, ప్రస్తుతం నర్సన్పేటలో 5 ఖైదీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అనంతరం ఖైదీలకు పెట్టే భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఖైదీలకు జైలు శాఖ తరపు నుండి న్యాయ సహాయం అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, నిరుపేద ఖైదీలకు తామే సొంతంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి వారికి బెయిల్ మంజూరు అయ్యేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఆయనతో పాటు స్థానిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి. పర్వాలేదు, బాగుంది సార్. మీ పేరు మీదే సార్? మీదే చెప్పగారు. ఎక్కడ ఆంధ్ర ఇంత ముందు వచ్చా జైలుకి? లాయర్ ఉన్నాడా? ఉన్నాడు లేదు లాయర్? లాయర్ ఉన్నాడు సార్, సూటీ అదే చెప్పాను. తెచ్చుకోండి. ముగ్గురు ఒకటే సార్? వాళ్ళిద్దరు నిన్న వచ్చారు సార. చూస్తున్నాం పాప. ఏం కార్డు అనుకుంటున్నా? ఏమనుకుంటున్నారు? మార్చండి, వేరే కార్డు ఇవ్వండి. వేరే కార్డు ఇవ్వండి. నిజంగా ఒక కాలేజ్ ఏంటి చోరీ చేశారు? సెల్ఫీలు పెడతామని అన్నాం సార్. లాయర్ అయితే ఇది చూస్తున్నారు. కేసు పార్టనర్ బయట వెళ్ళారు సార్. కేసు పార్టనర్ బయట వెళ్ళారు సార్.
వీళ్ళు హైక్ 30,000 అంత ఇచ్చారు అక్కడ. డబ్బులు ఇచ్చావా? ఇచ్చారు సార్. ఇచ్చారు కానీ పెండింగ్ లో ఉన్నారు. మిద్దె ఒకటే కదా సార్? నిన్న వచ్చారు. ఏ ఊరు? చెప్పండి సార్. మాస్కు దిగల్ ఒక ఇంకా ఆరోగ్యం బాగుందా? చాలా టిఫిన్ చేశారా? ఏం తిన్నారా? చపాతి. బాగుందా? వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రణస్థలంలో పాదయాత్ర చేపట్టిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికి 4 ఏళ్లు పూర్తయింది. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన 2 ఏళ్ల కాలంలోనే 97% హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేశారు అని ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ అన్నారు. పాదయాత్ర ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నాటి పాదయాత్ర మరియు జగనన్న పరిపాలనను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రణస్థలం క్యాంపు కార్యాలయం నుండి రామతీర్థం వయా పాత పెట్రోల్ బంకు మీదుగా 4 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుని ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి దేశంలోనే ప్రప్రథమ నాయకుడు అని కొనియాడారు. అదేవిధంగా 2024లో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అని తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట కళింగ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నెట్టి సాయి కుమార్, నియోజకవర్గంలో గల 4 మండలాల నుండి ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మండల బూత్ కమిటీ కన్వీనర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రను ప్రారంభించి ఈరోజుకి 4 సంవత్సరాలు అయ్యే కారణంగా మీ అందరికీ, ముఖ్యంగా మీ అందరికి కూడా ముందుగా పేరు చెప్పాలి. ఎందుకంటే 2011 మార్చిలో ఏర్పడిన పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనలో ఉన్న కసి తగ్గకుండా పిలవగానే వచ్చి ఎలాంటి కార్యక్రమం అయినా దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాను. ఎన్నో కష్టనష్టాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, బిల్లులు అవ్వకపోయినా ఎటువంటి సమస్య పడకుండా ఒక ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానించే కసి, అభిమానంతో ఉన్న కసితో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం జరిగినట్టు. ముఖ్యంగా ప్రీతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
2013 పార్టీ పెట్టక ముందు కూడా మనం వాదాప్యాత్ర కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా కొన్ని వేల 30-40 వేల జనంతో మనం ఇక్కడ ప్రస్తావనలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా విసుగు చెందకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా రోడ్డు ఎక్కేసరికి దిగ్విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరుగుతుందంటే మనం వెనక ముందు చూడకుండా మన పార్టీ కార్యక్రమం విజయవంతం అవుతుందా లేదా అన్న భయం లేకుండా కూడా చేసిన కార్యక్రమాలు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సచివాలయ ఉద్యోగి ప్రతిరోజు బయోమెట్రిక్ కు హాజరు వేయాలని, లేకుంటే జీతాలను నిలుపుదల చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ హెచ్చరించారు. రణస్థలం మండలం తెప్పలవలస సచివాలయంతో పాటు కోటపాలెం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలని అన్నారు. అలాగే సచివాలయాల్లోని బోర్డులను కనిపించేలా ప్రదర్శించాలని అన్నారు. ప్రతి సచివాలయ ఉద్యోగి ప్రతిరోజు బయోమెట్రిక్ కు హాజరు వేయాలని, లేకుంటే జీతాలను నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధారాణి, ఎంపీడీఓ శైలజ, వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అహ్మదాబాద్ స్పీకర్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్ప పాదయాత్ర ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అద్భుతమైన చరిత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోరు నొక్కారని, దానికి నిరసనగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పి పాదయాత్ర ప్రారంభించి అనేక వర్గాలను ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ అప్పటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో కలిపారని అన్నారు. ఈ రోజు అభివృద్ది సంక్షేమం కొలమానంగా పాలన సాగిస్తున్నారని, అవినీతి లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి పేదల సంక్షేమం కోసం లక్షల కోట్ల సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలోనే తలమానికమైన పాలనను అందిస్తున్నారని అన్నారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనకు అనుగుణంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా వంటి వ్యవస్థలతో గ్రామాల్లోనే పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం విమర్శించడానికి ఏమీ లేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తిట్టపురాణం అందుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పని అన్నారు. దానికి నిదర్శనం మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి పాలనకు ఇచ్చారని అన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు మనమందరం ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మరియు మండల పార్టీ అధ్యకులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, వైఎస్ఎంపీపీ రమణ, జెడ్పీటీసీ బెండి గోవిందరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, గురుగుబిల్లి శ్రీనివాసరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నేరుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3643 కిలోమీటర్లు ఆయన పాదయాత్రగా సాగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్రకు శ్రీకారం చుట్టారు. అది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి శాసనసభలో తన గొంతు నొక్కే పరిస్థితి చేశారో కాబట్టి ఇక నేను జనం మధ్యకే వెళ్తానని చెప్పి సుమారు 1 సంవత్సర కాలం పైగా పాదయాత్రలో అనేక వర్గాలను, అనేక మంది ప్రజలను, మహిళలను, విద్యార్థులను, యువకులను, కార్మికులను, అన్ని వర్గాల ప్రధానికాన్ని కలుసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని, సంక్షేమం అభివృద్ది రెండు కళ్ళగా ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కొన్ని లక్షలాది కోట్లు ఈనాడు పేదలకి సంక్షేమ కార్యక్రమాల్లో వేస్తున్నటువంటిది, మధ్యలో దళారీ లేరు, రాజకీయ దళారీ లేరు, కమిషన్లు లేవు, జన్మభూమి కమిటీలు లేవు. నేరుగా ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ లబ్ధిదారులకి ఖాతాల్లోనికి వచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను
మరి ఆనాడు ఏదైతే జగన్మోహన్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా పాలనంటే ఎక్కడో హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో అమరావతిలోనో విశాఖపట్నంలోనో కాదు. ఈవేళ పంచాయతీ పాలన ఆ పంచాయతీలోనే జరగాలి, అక్కడ ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచనతోనే పరిపాలనా విభాగాలను ఈనాడు మరి మనందరికీ తెలుసు గ్రామీణ సచివాలయాలతో పాటు ఈనాడు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా గ్రామాల్లో ఒక సెమీ అర్బన్ అట్మాస్ఫియర్ తెచ్చి కుమారి ఆంధ్ర రాష్ట్రంలో 400,000 పైచిలకు ఉద్యోగాలని ఈనాడు క్రియేట్ చేసినటువంటి ఘనత ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.